हाई अंडी वेलकम टू माय चैनल इपड़ी वीडियो को मैं मोहम्मत तेलगा बट चेतुलु काल दग्गर पादालु मात्रम नल्लगा उंटाई दीनिकी कारणम एक्कुवगा एंडलो तिरगडम एंडकु वेल्लिनप्पुडु सन्स्क्रीन लोशन रायकपोडम इला सन्स्क्रीन लोशन रायकपोडम वल्ल डैरेक्ट सन्रेस अनेटी मन चेतुल पैन पड़ेसी अक्कड टान अनेदी जिड्डु अनेदी पेरकपोयी मनकु अलानी नल्लगा उंटुंदी सो दीनी रिमूव चेसुकोवडानिकी कोंतमंदी वेलु वेलु वंदल वंदल प्रोडक्ट्स पेडुतारु తిక్కుంటూ ఉంటారు బట్ ఆ ప్రొడక్ట్స్ కొన్ని రోజులు బాగానే పనిచేసినా ఒక రెండు మూడు రోజులు తర్వాత అవి మనకు పనిచేయవు అన్నమాట అంటే తాత్కాలికంగా ఉపశమనం ఇస్తాయి శాశ్వతంగా ఇయ్యవు అలాగే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం ఫేషియల్స్ చేయించినా ఎన్ని చేయించినా కూడా పెడిక్యూర్ మ్యానిక్యూర్ ఇవన్నీ చేయించినా కూడా అవి తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం ఇస్తాయి అలాగే ఇంకా ప్రొడక్ట్స్ వాడుతుంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఇంట్లోనే ఒక మంచి హోమ్ రెమెడీ మీతో షేర్ చేసుకుంటాను అంతకన్నా ముందు మీరు ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి సో ఈ రెమెడీకి మనకు కావాల్సింది ఫస్ట్ ముల్తానీ మట్టి ముల్తానీ మట్టి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్ వైటింగ్ కి ట్యాన్ ని రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుందండి సో అలాగే శనగపిండి శనగపిండి అనేది స్కిన్ వైట్నింగ్ కి ఎంత బాగా యూజ్ అవుతుందో అందరికి తెలుసు ఈ శనగపిండిలో ఇంకా అడ్వాంటేజ్ కూడా ఉంది అండి శనగపిండి అనేది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ కట్ కట్లో లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది స్కిన్ పై ఉన్న ట్యాన్ ని ఇన్స్టెంట్ గా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నేను ఇంట్లో తోడువేసిన కడ్డ అండి అందుకే ఇంత బాగా ఉంది ఎస్పెషల్లీ నేను బ్యూటీ టిప్స్ కోసమే ఇంట్లో కొన్ని పాలు తీసి వేసుకుంటూ ఉంటా మనం ఇంట్లో చేసిన పెరుగు ఇంకా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ని ఇస్తుంది ఇక్కడ క్వాంటిటీ చెప్తాను మీకు హాఫ్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు అన్నమాట ఇది మనకు వాటరీ కన్సిస్టెన్సీ వచ్చేసరికి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూపెడుతున్నాను కదా ఇలా వాటరీ కన్సిస్టెన్సీ వచ్చేవరకు బాగా మిక్స్ చేసుకోవాలి శనగపిండి అనేది స్కిన్ ని లైట్ అప్ చేయడానికి బ్రైట్ అప్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ట్యాన్ ఇన్స్టెంట్ గా పోగొట్టి ఒక మంచి గ్లో తీసుకురావడానికి వైట్నింగ్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం దీన్ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను హ్యాండ్కి అండ్ కాళ్ళకి ఎలా అప్లై చేసుకోవాలో చూపెడతాను హ్యాండ్స్కి అయినా పాదాలకైనా అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ నేను హ్యాండ్కి ఎలా అప్లై చేసుకోవాలో మాత్రమే చూపెడుతున్నాను హ్యాండ్కి అప్లై చేసుకునే ముందు మన చేతుల పైన ఎలాగో డస్ట్ ఉంటూ ఉంటుంది ఇప్పుడే స్నానం చేసినా ఇప్పుడే డస్ట్ ఉంటుంది కాబట్టి మీరు కొన్ని రోజ్ వాటర్ తీసుకొని కాటన్ బాల్ పైన డిప్ చేసేయండి కాటన్ బాల్ పైన డిప్ చేసేసి ఇలా క్లీన్ చేసుకోండి హ్యాండ్ని మొత్తం మీరు ఎక్కడైతే ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఈ ప్యాక్ని ఈ కాటన్ బాల్ని డిప్ చేసి అంత క్లీన్ చేసేయండి ఇక్కడ మీకు చూపెడుతున్నాను కదా అలా క్లీన్ చేసేయండి ఎందుకంటే డస్ట్ ఉన్నా కూడా పోతుంది అలాగే డెడ్ స్కిన్ సెల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అప్పుడు మనం ఈ ప్యాక్ వేసినప్పుడు ఏంటంటే ఆ డెడ్ స్కిన్ సెల్స్ అనేటివి బాగా అబ్జర్వ్ చేసుకొని ట్యాన్ని రాకుండా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట మీరు శనగపిండి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండి ట్యాన్ని రిమూవ్ చేయడానికి అలాగే ముల్తానీ మట్టిలో ఫ్రీ రాడికల్స్ ఉండడం వల్ల ఇది స్కిన్పై ఒక యాంటీ ఏజెంట్ లాగా పనిచేసి మనకు ట్యాన్ అనేది శాశ్వతంగా రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇక్కడ మనం హ్యాండ్ పైన ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి అన్నమాట ఒక 10-15 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా మసాజ్ చేసుకోవాలి అన్నమాట ఇలా ఒక థిక్ లేయర్ లాగా వేసుకొని ఒక 20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ మీకు వీలు మీకు ఓపిక ఉన్నంత వరకు ఉంచుకోవచ్చు ఎంత లేట్గా హ్యాండ్ క్లీన్ చేసుకుంటే మనకు అంత ఎక్కువ రిజల్ట్ వస్తుంది అన్నమాట సో చూసారు కదా నేనైతే ఇలా హ్యాండ్కి ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసేసుకున్నాను సో ఇప్పుడు వాష్ చేసుకున్నాక అసలు మీరు చూడండి ఫస్ట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అసలు చాలా వైట్ అయిపోతుంది నేనే షాక్ అయ్యానమాట నాకే షాకింగ్ రిజల్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ చూడండి ఆ చేయికి ఈ చేయికి నేను ప్యాక్ వేసిన దానికి ఏం దానికి డిఫరెన్స్ చూడండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి